నమస్కారం. మనం ఈరోజు మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడుకుందాం. మోకాళ్ళ నొప్పులు ఒకప్పుడు వృద్ధులకు మాత్రమే వచ్చేది, 60 ఏండ్లు పైబడిన వారికి మాత్రమే మోకాళ్ళ నొప్పులు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు 20-30 సంవత్సరాలలో కూడా మోకాళ్ళ నొప్పి వస్తుంది అనేది చాలా మనం చూస్తా ఉన్నాం. సో ఈ మోకాళ్ళ నొప్పి అనేది ఎందుకు వస్తుంది అనేది చాలా మందికి ఒక డౌట్. అసలు ఏం జరుగుతుంది లోపల? మోకాళ్ళ నొప్పి రావడం అనేది ఒకటే రకం ఉండదు, చాలా రకరకాలు ఉంటాయి. కానీ మెయిన్ రకం ఏంటంటే దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం మనం. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ లో ఇక్కడ అరగడం అనేది జరుగుతుంది. అంటే 4 గ్రేడ్లు ఉంటాయి దాంట్లో. మొదటి రకం, 2వ రకం, 3వ రకం, 4వ రకం. మొదటి రకంలో అంత ఎక్కువగా డిస్టర్బ్ చేయదు, కొంచెం పెయిన్ ఉంటుంది. 2వ రకంలో పెయిన్ తో పాటు స్వెల్లింగ్, ఇంకా చుట్టూ లాగడం కానీ నొప్పి కానీ మంట కానీ ఉంటుంది. ఇక 3వ రకంలో మూమెంట్ రిస్ట్రిక్షన్, అంటే మూమెంట్ ఎక్కువ కాదు, మూమెంట్ ఎక్కువ మూమెంట్ జరగదు, కింద ఇండియన్ టాయిలెట్ లో పోదంటే కూర్చొనివ్వదు. ఇక 4వ గ్రేడ్ అయితే కనీసం ఫుల్ టైట్ అయిపోయి అసలు ఏ మూమెంట్ ఉండదు, సివియర్ పెయిన్స్ రావడం జరుగుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఎప్పుడైతే మీకు మోకాళ్ళ నొప్పి మొదటిగా ఉందన్నప్పుడు మాత్రమే మీరు దగ్గరున్న ఫిజియోథెరపీ డాక్టర్ని సంప్రదిస్తే అది గ్రేడ్ 2, గ్రేడ్ 3 వరకు కూడా పోకుండా గ్రేడ్ 1లోనే మీకు చాలా జాగ్రత్తలు చెప్పడం అనేది జరుగుతుంది. కింద ఇండియన్ టాయిలెట్ యూస్ చేయొద్దు, కింద కూర్చోవద్దు, మెట్లు ఎక్కువ ఎక్కకూడదు. ఒకవేళ మెట్లు ఉన్నది ర్యాంప్ ఉంది అనుకోండి, ర్యాంప్ మీద ఎక్కాలి, మెట్లు ఎక్కువ యూజ్ చేయొద్దు. మెట్లు యూజ్ చేసినప్పుడు ఏం చేస్తుంది అంటే మోకాళ్ళ మీద ఎక్కువగా బరువు పడడం జరుగుతుంది. కాబట్టి ఆ బరువు పడినప్పుడు ఆటోమేటిక్ గా ఆ దాంతో ఆ బరువు తీసుకోవడం వలన లోపల మోకాళ్ళలో ప్రాబ్లం రావడం అనేది జరుగుతుంది. సో మీరు ర్యాంప్ యూజ్ చేయండి. ర్యాంప్ యూజ్ చేస్తే మోకాళ్ళ మీద ఎక్కువ స్ట్రెయిన్ పడదు. సో అలాగే మీరు రెగ్యులర్ గా ఎక్సర్సైజెస్, నీ స్ట్రెంగ్ ఎక్సర్సైజ్, క్వాడ్రిసెప్స్ స్ట్రెంగ్ ఎక్సర్సైజ్ అని రకరకాల ఎక్సర్సైజ్ మోకాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ డాక్టర్లు మీకు చేయగలుగుతారు. మీరు వారిని సంప్రదిస్తే ఖచ్చితంగా ఆ మోకాళ్ళకి ఏ విధంగా కావాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ కావాలి, చాలా రకాలు నాట్ ఓన్లీ మోకాళ్ళ నొప్పులు, బాడీలో ఉన్న ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా మీకు ఓన్లీ ఏ బాడీ ఏ మూమెంట్ చేస్తే, ఎక్కడైతే ఏ ప్రాబ్లం ఉంటే, ఏం ఎక్సర్సైజ్ చేస్తే సెట్ అవుతుంది అనేది మనకు మనం చెక్ చేసుకుంటేనే ఒక 90% రోగాలు రావు. కానీ మన బాడీని మాత్రం కష్టపెడతలేము. బాడీని కష్టపెట్టకుండా జస్ట్ తిన్నామా, పడుకున్నామా, లేచామా, ఆఫీస్కి పోయినామా, జాబ్ పోయినామా, పని చేసుకున్నామా, మళ్ళీ వచ్చామా, నీ బాడీకి సంబంధించిన ఎలాంటి ఎక్సర్సైజ్ లేదు. ఎలాంటి ఎక్సర్సైజ్ లేకపోతే నీకు ఈ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఎలా ఉంటాయి? సో ప్రతి ఒక్కరూ డైలీ అట్లీస్ట్ ఒక 1/2 అవర్ టు 1 అవర్ నీ బాడీలో ప్రతి ఒక్క జాయింట్ మూవ్ చేయాల్సిందే. చిన్నప్పుడు మన స్కూల్లో డ్రిల్ మాస్టర్ చెప్పినట్టు ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ చేస్తే అట్లీస్ట్ ఆ ఎక్సర్సైజ్ చేసినా మీ బాడీ అంత స్టిఫ్ కాకుండా ఉంటుంది. సో ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు మీరు దగ్గరలో ఉన్న ఫిజియోథెరపీ డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు దానికి సంబంధించిన IFT ట్రీట్మెంట్ కానీ లేదా అల్ట్రాసౌండ్ థెరపీ కానీ లేకపోతే పటిలార్ మొబిలైజేషన్ ఎక్సర్సైజెస్, నీ ట్రాక్షన్, రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి మనకు. దాంట్లో అవసరం ఉంటే మీకు డ్రైనీలింగ్ థెరపీ కానీ లేదా టేపింగ్స్ వేసి కానీ దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకొని, ఆ మజిల్స్ అన్ని స్ట్రెంగ్తన్ చేసుకొని అది స్ట్రాంగ్ అవ్వడానికి, ఆ ప్రాబ్లం నుంచి ఆ పెయిన్ స్వెల్లింగ్ తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. సో అది లేట్ ప్రాసెస్. ఇప్పుడు 3rd గ్రేడ్కి వెళ్ళింది అనుకోండి, 3rd గ్రేడ్ 4th గ్రేడ్కి వెళ్తే ఫిజియోథెరపీ కూడా ఏం చేయాలి, తప్పకుండా మళ్ళీ మీరు టోటల్ నీ రీప్లేస్మెంట్కి వెళ్లాల్సిందే. అంటే మీ మోకాళ్ళ చిప్ప మార్పిడి, ఆ ఆపరేషన్కి వెళ్లాల్సిందే. సో ఆపరేషన్కి వెళ్లకుండా మీరు స్టార్టింగే ఆ ప్రాబ్లం ఉన్నప్పుడే మీరు ఫిజియోథెరపీ డాక్టర్ని కలిస్తే ఆ ప్రాబ్లం దాకా పోకుండా మళ్ళీ ఇంకో 10-20 ఏండ్లు మీ లైఫ్ లీడ్ చేయడానికి ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫిజియోథెరపీలో ఉంది. తప్పకుండా మీరు ఫిజియోథెరపీ డాక్టర్ని కలవండి. థ్యాంక్ యూ సో మచ్.